ప్రజలు మళ్ళీ నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని చెప్పడానికి నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకులు సింగయ్యపల్లి గోపి పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో బీజేపీ తాలూకా బాధ్యులు సింగయ్యపల్లి గోపి మండల పార్టీ అధ్యక్షులు నల్లరవి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శివంపేట ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్న కుటుంబ పాలనను అంతం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు వాలస్ మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీరామ్ రెడ్డి, పనసరెడ్డి, అంజా గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ఆకర్షితులైన ప్రజలు ఈరోజు బీజేపీని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఉత్సాహవంతులై ఈరోజు మరి మునుముందు బీజేపీకి కార్యకర్తలు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున వచ్చే సంకేతాలు మాకు వస్తున్నాయి. మరి దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన ఏదైతే జరుగుతున్నదో అది మరి తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబానికి బందీ అయిపోయింది. మరి ఆ తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ నుంచి బయటకు తేవాలంటే తప్పకుండా బీజేపీ పార్టీ రావాలి. మరి బీజేపీ పార్టీ రావాలని అంటే ప్రజలంతా మమేకమై మరి మనమంతా కూడా తెలంగాణను ఎలాగ సాధించుకున్నామో అదే విధంగా మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినట్టయితే మన తెలంగాణ బాగుపడుతుందని కోరుకుంటున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, గోవాలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు, ఈరోజు ప్రజలు అభివృద్ధి మాత్రమే దేశాన్ని కాపాడుతుంది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఏవి కూడా ఈరోజు మమ్మల్ని కాపాడవు, మాకు దిండి పెట్టవనే ఒక తీర్పు, స్పష్టమైన తీర్పుని ఈరోజు ప్రజలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో 2023లో కూడా ఈరోజు ప్రజలు ఏదైతే దేశవ్యాప్తంగా తీర్పునిచ్చారో అదే తీర్పుని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కుటుంబ పరిపాలన జరుగుతూ ఉందో, అవినీతి పరిపాలన జరుగుతూ ఉందో, దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉందో దీన్ని అంతం చేయడానికి కూడా ప్రజలు నిశ్చయించుకున్నారు. 2023లో కేసీఆర్ నిన్ను కూడా ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఏ పార్టీలకైతే గతి పట్టిందో ఇక అటువంటి గతే పడుతుంది. ఎవరెవరైతే నరేంద్ర మోడీ గారి పైన విరుచుకుపడ్డరో వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేసిన ప్రజలు తెలంగాణ ప్రాంతంలో కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి పెద్దపీట వేసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ